ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్ సమ్మర్ టిప్స్ సమ్మర్ వచ్చాక బేబీ సాలిడ్ ఫుడ్ తినడానికి ముఖం తిప్పేస్తూ ఉంటారు సమ్మర్ లో బేబీస్ తక్కువ తింటారా అనే డౌట్ వస్తుంది అవును సమ్మర్ లో కేవలం చిన్న పిల్లలే కాదు పెద్దలకు కూడా ఆకలి తగ్గుతుంది అయినప్పటికీ ముఖ్యంగా 6 నెలల మొదలు 12 నెలల బేబీస్ కు కేవలం పాలు నీళ్లు మాత్రమే కాకుండా ఫుడ్ పెట్టడం తప్పనిసరి ఈ వయసు బేబీస్ కి కనీసం ఒక్క మీల్ అయినా తప్పనిసరిగా ఇవ్వాలని చిన్న పిల్లల వైద్యులు సూచిస్తున్నారు ఎదిగే బేబీ శారీరక మానసిక పోషణ అవసరాలకు కేవలం పాలు మాత్రమే సరిపోవు బ్రెస్ట్ ఫీడ్ తాగే బేబీస్ కోసం అదనపు ఆహారం మరింత తప్పనిసరి ఎందుకంటే తల్లిపాలలో 6 నెలల తర్వాత ఐరన్ సరిపడా ఉండదు అందుకే ఎంతో కొంత ఏదో ఒక రూపంలో సాలిడ్ ఫుడ్ పెట్టాలి ఎలాంటి ఆహారాలను సమ్మర్లో బేబీస్కి ఇవ్వాలి అని చూస్తే సగ్గుబియ్యం జావ ఓట్స్ జావ లేదా ఓట్స్ అండ్ క్యారెట్ కిచడీ బార్లీ జావ రాగి జావ కేవలం రైస్ జావ పెసరకట్టు లేదా పెసరపప్పు ఉడకబెట్టిన నీరు క్యారెట్ స్వీట్ పొటాటో బీన్స్ గుమ్మడి పండు ముక్కలు ఉడకబెట్టిన నీరు మాత్రమే ఇవ్వాలి దీనినే వెజిటబుల్ స్టాక్ అంటారు 8 నెలల మొదలు చికెన్ ఉడకబెట్టిన నీరు లేదా చికెన్ స్టాక్ కూడా ఇవ్వచ్చు ఫ్రూట్ ప్యూరీ లేదా ఫ్రూట్ ముక్కలు వయసు ఆధారంగా జ్యూసెస్ వద్దు ఇందులో షుగర్ నిల్వలు ఎక్కువ ఉంటాయి కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి ఖర్జూరం నానబెట్టిన నీరు నిమ్మ బత్తాయి ఇలా పులుపు పండ్లు వాటి జ్యూసెస్ వద్దు మజ్జిగ కొబ్బరి నీరు ORS వంటివి బేబీ ఆరోగ్యంగా ఉంటే అవసరం లేదు కమ్మటి పెరుగు 8 నెలల మొదలు మధ్యాహ్నం పూట కొద్దిగా పెట్టొచ్చు బేబీస్కి సమ్మర్లో ప్రతి 2 గంటలకు ఒకసారి కొద్ది మోతాదులో ఆహారం ఇవ్వాలి 12 నెలల వరకు నీళ్లు అతిగా అవసరం లేదు ఈ విషయంగా ఇప్పటికే ఒక వీడియో ఉంది చూడగలరు ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్